మా తమ్ముడు గెలిసిని మాట్లాడుతూ ఇప్పుడే అన్నాడు, అన్నా నన్ను గెలిపియండి, నేను ఖచ్చితంగా కేసీఆర్ గారితో మాట్లాడి స్వంత జాగాలో ఇల్లు కట్టించే విధంగా ఒక 5,000 ఇల్లు మంజూరు చేపిస్తాను. గెలిచింతోనై కదా ఇటు రాజేందర్ గారితో. ఇదే విషయాన్ని మా కార్యకర్తలు ఇంటింటి కాడ చెప్పాలి. మనం దునబోదు గడ్డేసి పగని పాలు వింటే రావు, వస్తాయా? మనం అనవసరంగా ఇవాళ ఈ పని చేయని బీజేపీ పార్టీ ఓటేయడం అంటే మన ఏళ్ళను తోని మన కన్ను కొడుచుకున్నట్టు అయితే. ఇప్పటికే 1,000 రూపాయలు సిలిండర్ ధర పెంచిండ్రు, బీజేపీ ఓటేయడం అంటే 1,000 బాగానే పెంచినా ఇంకా 500 పెంచమన్నట్టు అయితే. పోయిన వారకాలంలో ఒక ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయ 3,000 ఉంటుండే, ఇప్పుడు ఈ వారకాలం ఎంత అయింది? 5,000 6,000 అయింది. ఎందుకయింది? 68 రూపాయలున్న డీజిల్ 100 రూపాయలు చేసిండ్రు బీజేపీ, ఒక్కటే ఏడాదిలో 22-24 రూపాయలు పెంచింది. అంటే మనము 24 రూపాయలు పెంచినా నువ్వు మంచిగానే పెంచినావు, ఇంకా 50 పెంచమని బీజేపీ పోటీ అన్నా మళ్ళాపక 6,000 12,000 అయితే మరి బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం పనిచేసే పార్టీని గెలిపించుకుందాం, అభివృద్ధి చేసే టిఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవడంలోనే మన కమలాపూర్ అభివృద్ధి జరుగుతుంది, మన హుజూరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ఇందాక మా మిత్రులు మాట్లాడింది, సంజయ్ గారు గెలిచి 2.5 ఏళ్ళైనా ఒక 10 లక్షల రూపాయల పని కూడా ఇక్కడ జరగలేదు. మరి రేపు అభివృద్ధి కొనసాగాలంటే అది టిఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమైంది. ఇలా మీరు రాజేందర్ గారు మీ దగ్గరకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారు, నాకేదో అన్యాయమైందని మాట్లాడుతున్నారు. ఏం అన్యాయమైందని నేను అడుగుతా ఉన్నా, మరి ఏం తక్కువ చేసింది టిఆర్ఎస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా, పాలిట్ బ్యూరో మెంబర్గా నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. నీకు టిఆర్ఎస్ పార్టీలో రాని పదవి ఏదన్నా ఉంది అంటే అది ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు కూడా నీకు వచ్చింది టిఆర్ఎస్ పార్టీ. కానీ ఈరోజు మీరు పార్టీకి అన్యాయం చేసే విధంగా ఇవాళ బీజేపీ పార్టీలోకి పోయింది, తల్లి పాలు దాగి రొమ్ము కుద్దే విధంగా వ్యవహరించింది మీరు. మరి ఇలా ప్రజలు ఎప్పుడైనా న్యాయం వైపు ఉంటారు, ధర్మం వైపు ఉంటారు? ఇవాళ న్యాయం టిఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నది, ఇవాళ రేపు గెలిచే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, పోయినసారి మీరు 11,000 మెజార్టీ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ, కమలాపూర్ మండలం 11,000 మెజార్టీ ఇచ్చింది, మరి ఈసారి కూడా ఖచ్చితంగా అంతకు మించిన మెజార్టీ మన గెలుసీని మనం అందించాలని చెప్పి కోరుతాము. 11,000 మించిన మెజార్టీ కావాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు మా కౌశిక్ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, అన్న మా కమలాపూర్ లో మాకు 24 గంటల ఆసుపత్రి కావాలి, మాకు పోస్ట్ మార్టం సెంటర్ కావాలి, రాత్రిపూట కూడా మాకు డాక్టర్ ఉండాలన్నాడు. తప్పకుండా దాన్ని వెంటనే కమలాపూర్ కు మంజూరు చేపిస్తాను చెప్పి చేసుకుందాం. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఇంకా 2-2.5 ఏళ్ళు మన టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మనందరం కూడా గెలుసీని కోసం 1 నెల రోజులు కష్టపడండి, 1 నెల 2 నెలలు మీరు కష్టపడండి. ఆ తర్వాత సీను గెలిచిన తర్వాత మేము మీకోసం వచ్చే 2 ఏళ్ళు మీ సేవలో ఉంటామని చెప్పి నేను మనం చెప్తాను. నేను కార్యకర్తలకు ఇచ్చే హామీ ఒకటే, మా సుమనైనా, ధర్మన్ అయినా, నేనైనా, పెద్దిరెడ్డి గారైనా, కౌశిక్ అయినా, గెల్లుసీన్ అయినా, మేమందరం కూడా ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎప్పుడు మా కమలాపూర్ కార్యకర్తలు ఏ ఆపదకైనా ఏ పండగకైనా మీరు ఎప్పుడు పిలిచినా కూడా మేము మీ సేవలో ఉంటాం. మా సీనియర్ నాయకులు వేదిక మీద నేను మీ అందరికి ఇచ్చే హామీ ఒక్కటే, మీరు ఎప్పుడు ఏ కార్యకర్త కోసమైనా ఏ అభివృద్ధి పని కోసమైనా మీరు మాకు ఫోన్ చేసినా, హైదరాబాద్కి వచ్చినా, సిద్దిపేటకు వచ్చినా, నా సిద్దిపేట కార్యకర్తకు ఏ గౌరవం అయితే దొరుకుతుందో తప్పకుండా మీకు ఆ గౌరవం ఎప్పుడు అందించేందరం ఉంటాం. మా సీని కానీ కౌశిక్ కానీ వాళ్ళు చూస్తారు, కానీ ఇంకేదైనా పెద్ద అవసరం ఉంటే, ఇంకా ఏదైనా ప్రభుత్వ పరంగా చేయాల్సిన అవసరం ఉంటే ఎప్పుడు మేము మీకు అందుబాటులో ఉంటాం, ఖచ్చితంగా మీ యొక్క సేవలు మేము ఉంటాం. మనం ముందుకు పోదాం. ఇలా కమలాపూర్ లో మీరు ధైర్యంగా గట్టిగా మీరు పనిచేయండి. కొంతమంది బెదిరింపులకు గురి చేస్తున్నారు, కొంతమంది ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు, బొట్టు పిల్లలు వస్తామంటున్నారు, గడియారాలు వస్తున్నారు, గ్రైండర్లు వస్తున్నారు, కుక్కర్లు వస్తున్నారు, మేకపోతులు పంపుతున్నారు, పుల్ బాటిల్ పంపుతున్నారు, కోడి పిల్లల్ని పంపుతున్నారు,
మనుషులు కాదా మనుషులు అయ్యో పట్టుకెళ్ళ ఇంకేంది ఇంకా మనుషులనే ఉంటారు పంచాయతీ ఇవి కాదు మనకు కావాల్సింది వాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడే వాళ్ళు చేసే పని లేదా ఇది ఒక ఆత్మగౌరవం గురించి మాట్లాడే వాళ్ళు ఈ పనులు చేయదగినా అని అడుగుతా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ మనం అటువంటి పనులు చేయము మనం ప్రజలకు సంక్షేమంలో సేవలో అభివృద్ధిలో మన పనితనాన్ని మనం చూపించుకుందాం కమలాపూర్లో మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే కార్యకర్తలు కొద్దిగా కష్టపడి పనిచేయండి డోర్ టు డోర్ కొండి ఇంటింటికి పోయి ఉన్న విషయాలే చెప్పండి ఈ బీజేపీ వాళ్ళు చేసే గ్లోబల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టండి వాళ్ళు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తారు మనం వాస్తవాలు చెప్పాలి ఎందుకు ఓటేయాలి బీజేపీకి ఎవరు ఓటేస్తారు మా అక్క చెల్లెలు ఓటేస్తారా సిలిండర్ ధర 1000 రూపాయలు చేసి సబ్సిడీని మొత్తానికే 250 నుంచి 40 రూపాయలకు తగ్గించిన తర్వాత ఏ చెల్లె గాని ఏ అక్క గాని బీజేపీకి ఓటేస్తారా ఇలా మా రైతులు ఉంటారు కమలాపూర్ అంటేనే రైతులు ఏమంటున్నది బీజేపీ బాయిల కాడ బోర్ల కాడ మీటర్ పెడతా అంటుంది దొడ్డు వడ్డు కొననే కొన అంటున్నది మీ మార్కెట్లు ఎత్తివేస్తా అంటున్నది మీ డీజిల్ ధర పెంచినా ఇంత కొంత పెంచుతా అని అంటున్నది అయినా కూడా బీజేపీ కొట్టేయాలా రైతుకు ఏమిచ్చింది బీజేపీ కోతలు వాతలు ఎరువుల ధర పెంచుతారట రేపు వడ్డు కొనే దాంట్లో వాత పెడుతుందట మరి దీనికోసం ఇలా బీజేపీకి రైతు ఓటేస్తారా మరి కార్మికులు ఇలా కార్మికులంతా మొత్తుకుంటున్నారు బీజేపీ మజ్దూర్ సంఘ్ వాళ్ళ పార్టీ కార్మిక విభాగమే బీజేపీ యొక్క అమ్మకాన్ని వ్యతిరేకిస్తుంది మీరు రైల్వే స్టేషన్లు అమ్మద్దు మీరు విమానాశ్రయాలు అమ్మద్దు మీరు రోడ్లు కుదబెట్టద్దు మీరు విశాఖ ఉక్కు నమ్మద్దు మీరు ఎల్ఐసిని అమ్మద్దు ఈ అమ్మకాలు వద్దే వద్దు అని భారతీయ జనతా పార్టీ యొక్క ట్రేడ్ యూనియనే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే ఇలా బీజేపీ పెట్టింది పేరు అమ్మకానికి నమ్మకానికి పెట్టింది పేరు మన టీఆర్ఎస్ పార్టీ ఇలా అమ్మటోళ్ళు కావాలన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని నమ్మకాన్ని నిలబెట్టే వాళ్ళు కావాలన్నా ఇవాళ మీరు చర్చకు పెట్టండి గ్రామాలు బీజేపీ ఇచ్చింది ఏంటంటే అయితే కోతలు లేకపోతే వాతలు కోతలేంటి సబ్సిడీలో కోత 250 రూపాయల సబ్సిడీని 40 రూపాయలకు తగ్గించింది వాతలేమో పెట్రోల్ డీజిల్ సిలిండర్ వాతలు ఇక అమ్మకాలకైతే మీకు తెలియదు ఏం లేదు అన్ని అమ్ముడే అమ్ముడు 6 లక్షల కోట్ల రూపాయల సంపదను అమ్ముతా అని చెప్పి కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు చెప్తా ఉన్నారు ఎవరైనా అమ్ముతారా ప్రభుత్వాలు ఆస్తులను కల్పన చేస్తాయి ప్రభుత్వాలు ఆస్తులను క్రియేట్ చేస్తాయి ఇలా మన కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ఒక పెద్ద ఆస్తిని ఇవాళ ఈ రాష్ట్రానికి ఇచ్చారు ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనే ఒక పెద్ద ఆస్తిని ఈ రాష్ట్రానికి మనం తయారు చేస్తున్నాం రేపటి తరం కోసం ఆస్తులను తయారు చేయడం ప్రభుత్వాల యొక్క బాధ్యత కానీ ఇవాళ బీజేపీ ఆస్తులను అమ్మే కార్యక్రమాన్ని చేస్తా ఉంది మరి ఇవాళ ఈ అమ్మే వాళ్ళు రేపు ఈ దేశంలో ఇంకా మనకేం మిగలదు రేపు ప్రభుత్వాలు ఈ అమ్ముకుంటూ పోతే రేపు ప్రజలకు ఏం మిగులుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సో ఈ విషయాలను నేను బాగా లోతుగా వెళ్ళాలి ప్రజల దగ్గరికి గడప గడపకు పోవాలి గుండె గుండెకు కూడా ఈ విషయాలను వివరించి మరి మనం పెద్ద మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలి గెల్లు శ్రీని గెలుపు ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త గెలిపింది ఇది టీఆర్ఎస్ యావత్ టీఆర్ఎస్ పార్టీ యొక్క గెలిపింది రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కమలాపూర్ దిక్కు చూస్తున్నారు హుజురాబాద్ కార్యకర్తల వైపు చూస్తున్నారు మీరు ఎంత మంచి మెజార్టీతో మన పార్టీని గెలిపిస్తారని మీ అందరి దిక్కు కూడా చూస్తా ఉన్నారు మరి మీరు దయచేసి మనం కష్టపడదాం మనం ఎంత మెజార్టీ పెంచితే మన పార్టీ అంత బలపడుతుంది రేపటికి ఇంకో 20 ఏళ్ళు అధికారంలో ఉండే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీని ఏ పార్టీ కూడా మనం కొట్టలేదు వీళ్ళందరి మాటలే వీళ్ళందరి మేకపోతు గాంభీర్యమే ఇవాళ ఒక్కొక్కరు పాదయాత్ర చేస్తున్నారు ఒకరు ధర్నాలు పెడుతున్నారు ఇంకొకరు దీక్ష పెడుతున్నారు దేనికోసం పెడుతున్నారు ద్వితీయ స్థానం కోసం పెడుతున్నారు టీఆర్ఎస్ తర్వాత మేము నంబర్ టూ అంటే మేము నంబర్ టూ అని నంబర్ వన్ కి ఎవరు వచ్చే పరిస్థితి లేదు దరిదాపులో కూడా లేదు వాళ్ళ ప్రయత్నం అంతా డిపాజిట్ల కోసమో నంబర్ టూ స్థానం కోసమే వాళ్ళ ప్రయత్నాలు తప్ప వాళ్ళెవరు కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు మీరు ఒకటి గమనిస్తుండండి బీజేపీ వాళ్ళు ఏమంటారు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒకటే అంటారు మేము ఎవరితో ఒకటి కాదు
మేము తెలంగాణ ప్రజలతో ఒకటే. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఒకటి తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీలతో మేము ఒకటి కానే కాము. అది ఎప్పటికి కూడా కాదు. బీజేపీకి హైకమాండ్ ఢిల్లీలో ఉంటది, కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో ఉంటది, టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ధవలాపూర్ లో ఉంటది. మనకు ఈ పార్టీలతో కుమ్మక్కులవుడు, పార్టీలతో మోసాలు చేసుడు, ఇది కాంగ్రెస్ బీజేపీలకే చెల్లింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ.